దేవుని పరిశుద్ధ నామనికి మహిమ గాక ఒక వాక్యంలో నుండి ఒక వచనము నేను ప్రారంభించాలని ఆశపడుతున్నాను మాకు కాదు యహోవా మాకు కాదు మీ కృపా సత్యములను బట్టి మీ నామమునకే మహిమ కలుగును గాక వివాహం అయ్యి పది సంవత్సరాలు అయింది దైవజన్యతో వివాహం అయిన దగ్గర నుండి ఈరోజు వరకు దైవజన్య ద్వారా ఎవరైనా దీవెన పొందారు అని సాక్ష్యం చెప్పినా మీ జీవితం ద్వారా మేము ఇన్స్పైర్ అయ్యాము దేవునిలో ఎదుగుతున్నాం అని చెప్పినా నా హృదయంలో మొట్టమొదటిగా వచ్చేది ఈ వచనమే ఈ మాట నేను అక్కడే కూర్చొని ఏదైనా సాక్ష్యాలు స్క్రీన్ మీద వింటుంటే అందరు స్క్రీన్ చూస్తారు కానీ నేను కళ్ళు మూసుకుంటానండి దేవుని స్థుతించటానికి ఎందుకంటే ఇందాక దైవచన్లు జ్యోతిరాజు గారు చెప్పినట్లు ఒక మనిషిని దేవుడు వాడుకోకపోతే వాడబడలేరు దేవుని యొక్క అద్భుతమైన దక్షిణ హస్తము సాహస కార్యాలు జరిగించే ఆయన హస్తము తన దాసుని పట్ల ఉంది దానికి నేను ఒక ప్రధాన సాక్షిని కళ్ళారా ఈ గత పది సంవత్సరాలుగా దేవుని కృపను విశ్వాస్యతను చూస్తూ ప్రభును హృదయపూర్వకంగా స్థుతించి గణపరుస్తున్నాను ఈ మా సంతోషంలో మమ్మల్ని ప్రేమించి మా ఆహ్వానాన్ని మన్నించి మా కుటుంబ సభ్యులుగా భావించి వచ్చిన మరి దైవజన్లు ఏ పాదం గారికి ప్రభావతి గారికి అలాగే మరి దైవ జన్ ఇక్కడ ఉన్నాయి జ్యోతిరాజ్ గారికి అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా మరి పెద్దలందరికీ సంఘ బిడ్డలందరికీ పేరు పేరు వరిసిన ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాము నిజానికి నా జీవితంలో ఒక భార్యగా దైవ సేవకుని ప్రక్కన ప్రయాణము ఎలా ఉందంటే బయట వాళ్ళకి వేరేలా అర్థమవుతుంది కానీ నేను చెప్పగలను అండి నా జీవితంలో నేను ఎదుర్కొన్న స్ట్రగుల్ దైవ సేవకులు పాండమిక్ వచ్చే వరకు కోవిడ్ నైన్టీన్ వచ్చే వరకు ఇంట్లో ఉండేది తక్కువ సేవకు వెళ్ళేది ఎక్కువ ఇంట్లో ఉండే రోజులు తక్కువ ప్రయాణాలు ఎక్కువ అలాంటి సందర్భాలలో దైవజన్లు మీటింగ్స్కు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు అపవాదిన హృదయంలో ఒక భయం తీసుకొస్తూ ఉండేది ఆ భయం ఏంటంటే మళ్ళీ తిరిగి రారేమో ఏదైనా జరుగుతుందేమో ప్రయాణంలో కొన్నిసార్లు దైవచన్లు కొన్ని ప్రాంతాలకు వాక్యం అందించడానికి వెళ్తే కొంతమంది ఫోన్ చేసి మళ్ళీ తిరిగి రారు మా ప్రాంతానికి వస్తారా వాక్యం అందించడానికని ఒకసారి నార్త్ ఇండియాకు దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళారు ప్రార్థనలోనే ఉన్నా నేను ఇంటి దగ్గర అక్కడ నుండి మన ఆఫీస్కు హిందీలో కొంతమంది ఫోన్లు చేసి తిడుతూ ఉన్నారు ఎందుకు వస్తున్నారు మా ప్రాంతానికి ఆయన ఇంటికి ఎలా వెళ్తారో చూస్తామని నేను చెప్పగలనండి చిన్న బిడ్డలను పెట్టుకొని కన్నీళ్లతో మా బెడ్రూంలో నేను మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని ప్రభ ఆయన నీ దాసుడు ఇంకా చేయవలసిన పరిచర్య చాలా ఉంది ఇంకా నీ కొరకు సాధించాల్సింది చాలా ఉంది నువ్వే కాపాడని దైవజన్లు మా పెళ్లి సందర్భంగా ఒక పాట రాశారు సజీవ సాక్షులుగా మమ్మును నిలిపిన దేవా వందనమని ఆ పాటలో రాసిన ప్రతి మాట కూడా మా జీవితంలో దేవుడు అక్షరాల నెరవేర్చారు తర్వాత ఒక్కసారి నీ స్వరము వినగానే అని ఒక పాట రాశారు అందులో ఒక వచనము దైవచనం రాసారు ఏమనంటే బ్రతికించు మమ్ములను నీ కోసమే అపవాద అప్పుడప్పుడు భయపెట్టినప్పుడు ఎంత కష్టపడిపోతున్నాడు సరిగ్గా టైంకి తినరు సరిగ్గా నిద్రపోరు తన గురించి తను ఏం ఆలోచించుకోరు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి సువార్త నిమిత్తం వెళ్ళిపోతూ ఉంటారని అపవాది నన్ను భయపెడుతూ ఉన్నప్పుడు చిన్న బిడ్డలు ముగ్గురున్నారు నేను ఒక స్త్రీని అఫ్ కోర్స్ నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించి తల్లిదండ్రులుగా ఆదరించి అత్తమామల కుటుంబం ఇచ్చినప్పటికీ మా ఇంట్లో మా బెడ్రూమ్ గోడ మీద ఈ మాట రాసి పెట్టుకున్నాను బ్రతికించు మమ్ములను నీ కోసమే నీ కోసం బ్రతికించు ప్రభా ప్రతిరోజు నీ కొరకు బ్రతుకుతామని దేవుడు ఇంతవరకు తన కృప ద్వారా బ్రతికించారు ఒకనొక సమయంలో మరి దైవజన్లు దేని గురించి పట్టించుకోరండి తన గురించి తను అసలే పట్టించుకోరు అందరి గురించి పట్టించుకుంటారు దేవుని రాజ్యం గురించి పట్టించుకుంటారు అమ్మా నాన్నంటే ప్రాణం ఒక తల్లిదండ్రులు కోరుకునే ఒక బెస్ట్ సన్ను దైవజన్లో నేను చూశాను నా భర్త నేను చెప్పట్లేదండి ఒక దేవుని సేవకురాలుగా పక్షపాతం లేకుండా చెప్తున్నాను ఒక తల్లిదండ్రులు మాకు ఇలాంటి కొడుకుంటే బాగుండని ఏ కొడుకు కొరకు కోరుకుంటారు అలాంటి బెస్ట్ సన్న దైవచనులు ఒక బ్రదర్ నాకు ఇలాంటి అన్న ఉంటే బాగుండని ప్రో గారు నేను అనుకుంటాను నేను బ్లెస్డ్ కానీ పాల్ గారు కూడా చాలా బ్లస్డ్ అనుకుంటాను ఎందుకంటే అలాంటి అన్నను దేవుడు ఇచ్చినందుకు షకీనా గ్లోరీ గారు తన సిస్టర్ని మరి ఎంత బాధ్యతగా చూసుకుంటారో చెప్పలేను తమ్ముడే కానీ మా అక్క మా అక్క అని అంత ప్రేమ బావగారు అన్న కాలేబన్న అన్న కూడా అంత ప్రేమ బిడ్డలకు ఒక బెస్ట్ ఫాదర్గా ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి అన్యాయం చేయకుండా అందరినీ సంతోషపరుస్తూ అందరినీ సంతృప్తి పరుస్తూ అట్ ద సేమ్ టైం సంఘ బిడ్డలను ఈవెన్ సంఘంలో చిన్న పిల్లల్ని కూడా ఎంత ప్రేమగా పలకరిస్తారు ఎంత విలువిస్తారు నేను చాలా మందిని చూశానండి ఇప్పటి వరకు ఒక ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని పట్టించుకోరు ఒక లెవెల్ మెయింటైన్ చేస్తారు ఒక గర్వం వచ్చేస్తుంది కానీ దైవ నేను చూసింది ఏంటంటే ఆ దీనత్వం ఎప్పుడు కూడా చాలా తగ్గింపు కలిగి ఉంటారు వెరీ సింపుల్ హార్టెడ్ దైవజానికి బట్టలు కూడా నేనే వెళ్ళి కొంటానండి కొన్నిసార్లు కొన్నిసార్లు మీలాంటి దేవుని ప్రజలు ప్రేమత ఇచ్చిన వస్త్రాలే దైవజనులు వేసుకుంటారు తప్ప తన కొరకు తను ఏదో ఇలా ఉండాలి అలా ఉండాలని ఎప్పుడు కూడా ఆలోచించుకోరు అంతా ఒకటే ఏదో ఒకటి దేవుని కొరకు చేయాలి దేవుని సేవ చేయాలి దేవుని సేవ చేయాలి ఒకసారి ఆల్ నైట్ ప్రేయర్లు ఇక్కడే మందిరంలో నేను కన్నీర్ గారుస్తూ దైవజన్ లేదా దేశానికి వెళ్ళారు సువార్త ప్రకటించడానికి కన్నీర్ గారుస్తూ ప్రార్థన చేస్తుంటే మందిరం గోడ పైన ఒక వాక్యం అప్పుడు అక్కడ బోర్డు ఉండేది ఇప్పుడు ఐ థింక్ వైట్ వాష్ చేసి ఆ వాక్యం లేదు అక్కడ ఒక వాచ్ వచ్చిన దేవుడు నాకు చూపించారు ఏమనంటే నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకును తన ప్రాణమును దక్కించుకొనుగోరు వాడు దాన్ని పోగొట్టుకును ఆ వాక్యం ద్వారా చాలా సూటిగా దేవుడు మాట్లాడాడండి నా కోసం తన ప్రాణాన్ని లెక్క చేయట్లేదు కానీ తన ప్రాణాన్ని నేను చూసుకుంటానన్నాడు దేవుడు హలే లూయా ఇంకప్పటి నుంచి నాకు భయం లేదండి ఇంకప్పటి నుంచి నాకు దిగులు లేదు దైవచల్లు సువార్త సేవ నిమిత్తము ఏ దేశం వెళ్ళినా ఏ మారుమూల గ్రామం వెళ్ళినా ఏ పట్టణం వెళ్ళినా మీరు ఉండాలి మాతో సమయం గడపాలి నన్ను పట్టించుకోవాలి పిల్లలను పట్టించుకోవాలి అది ఇది అని ఎప్పుడు కూడా సనగడం గొనగడం చేయలేదండి ఈరోజు మరి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు పరిచర్యలో ఇంతగా దేవుడు తన కృపనిచ్చారు కానీ పాత మందిరం దగ్గర ఉన్నప్పుడు వైఎంసీఏ హాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా కూడా చాలా 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 ఇబ్బందులు ఉండేవి అని ఇప్పుడు ఏమీ లేవని కాదు ఇప్పుడు కూడా మన మన ముందు అవసరతలు చాలా ఉన్నాయి అని అలాంటి సమయంలో కూడా దైవజనునిలో దేవుని కార్యాల పట్ల ఉన్న దాతృత్వము అలాగే ఇతరుల అవసరతలో ఉన్న వారికి సహాయం చేయాలంటే ఆయనలో ఉన్న దాతృత్వం చాలా గొప్పది కొన్నిసార్లు మాకే ఉండేది కాదు ఎవరైనా అవసరతలు వస్తే వారికి ఇచ్చేస్తూ ఉండేవారు ఒకనొక సందర్భంలో ఒక ఆంటీ మా ఇంటికి వచ్చి అన్నారు ఒకవేళ దైవజనులకి ఎవర దైవజనుల దగ్గరికి ఎవరైనా వచ్చి మాకు ఉండడానికి ఇల్లు లేదంటే ఉన్న ఒక రూమ్ కూడా ఇచ్చేసి చెట్టు కింద ఉంటారన్నారు నేను అనుకున్నాను అమ్మ బాబు సేవలో అన్ని వదిలిపెట్టి ఉద్యోగం వదిలిపెట్టి వచ్చాను కానీ దైవజనకు ఉన్న హృదయము అలాంటిదే అనుకున్నాను కానీ దేవుడు తన మహాకృపను బట్టి దేవుడు తన సేవకుని చేయి విడువడు దేవుడు అన్ని విషయాల్లో తన కృపను అనుగ్రహించారు మరి ఇన్ని సంవత్సరాలు దేవుడు ఘనమైన సేవను తన దాసుని ద్వారా జరిగించారు నేను ఒక మాట చెప్పగలను దైవజన్లు ఏ కార్యం తలపెట్టినా దేవాతి దేవుడు పరలోకపు తండ్రిగా పక్కన నిలబడి ఐ అప్రూవ్ అని సంతకం పెట్టారు కానీ దైవజనుడు తలపెట్టిన ఏ కార్యం కూడా ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వడం కాని ఫ్లాప్ అవ్వడం కాని నేను చూడలేదండి ఆ కార్యాలు చూస్తున్నప్పుడు నేను ఒక్కటే ప్రభుని స్థుతిస్తాను నీవు నీ దాసునితో ఉన్నావు ప్రభా అది చాలు మాకు ఇంకేం కాదు నీవు మాతో ఉన్నావు జాన్వెస్లీ గారితో మీరు ఉన్నారు అందును బట్టి మీకు స్తోత్రాలని ప్రభుని ఎంతో స్థుతిస్తూ ఉంటాను మాకు దేవుడు ప్రేమించే దేవుని బిడ్డలు మీ అందరిని ఇచ్చారు చాలామంది దూర ప్రాంతాల నుండి ఈ మీటింగ్లో ఈ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో పాల్పొందడాలి మా సంతోషంలో మీరు పాల్పొందాలని మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు వీ వాంట్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మినిస్ట్రీ కొరకు సపోర్ట్ చేస్తున్న దేవుని బిడ్డలు తమ కలిమిలో లేమిలో అన్న సేవలో వాడండి అని తమ యొక్క అవసరతలు ఉన్నప్పటికీ దేవుని కొరకు ప్రక్కన పెట్టి జాన్ వెస్లీ గారి హస్తాన్ని బలపరచాలి మెడికల్ సెంటర్ కడుతున్నారని చాలా మంది సహకరిస్తున్నారు వారందరినీ కూడా హృదయపూర్వకంగా మా వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీకు ఒక విన్నప్ప మీ ఫార్టీ ఎయిత్ బర్త్డే సందర్భంగా ప్రతిరోజు మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు ప్రార్థన చేస్తున్నారు ఇంకా ప్రార్థన చేయండి దైవచనుని నిండు వృద్ధాప్యం వరకు మరి దేవుడు తన సేవలో బలంగా వాడుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఇంకా తిరగని దేశాలు చాలా ఉన్నాయి చేరని ప్రజలు చాలామంది ఉన్నారు వాక్యం వినని వారు చాలామంది ఉన్నారు వారందరి దగ్గరకు కూడా దేవుడు తీసుకువెళ్లాలని తన దాసుని జీవితాన్ని ఇప్పటి వరకు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉంచారు నేను చెప్పగలనండి నాకు ఇన్స్పిరేషన్ నా భర్త గారే నాకు ఇన్స్పిరేషన్ కొన్నిసార్లు నేను అలసిపోతాను కొన్నిసార్లు నాకు విసుగొచ్చేస్తుంది కానీ దైవ అసలు ఓపిక ఎంత ఓపిక చెప్పలేను ఎప్పుడు కూడా అలసిపోరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆ పట్టుదల చేయాలి 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 దేవుని సేవ అనే ఒక తాపత్రయము ఆయన యొక్క నర నరాల్లో జీర్ణించుకుపోయింది ఆయన గురించి కూడా ఖచ్చితంగా చెప్పాలి ఆ పొసల్ జోసెఫ్ విజయ్ కుమార్ గారు దైవజనులు మరి అరవై సంవత్సరాలు దాటినా కూడా ఇంకా ఇరవై సంవత్సరాలు దాటినట్టు ఇప్పటికీ పరుగులు పెడతానే ఉంటారు మరి దైవజన్ యొక్క రక్తము వారి బిడ్డల్లో ప్రవహిస్తుంది ఆ తర్వాత తర్వాత తరంలో కూడా ప్రవహిస్తూ ఉంది మరి ఇదే విధంగా దేవుని రాకడ పర్యంతము మరి దైవచన్ని దేవుడు బలపరచాలని అలాగే మా వదిన ఆ శకినారీ గారు కాలేబన్న పాల్ గారు అలాగే నిస్సి గారు మా మూడు కుటుంబాలను కూడా దేవుడు తన సేవలో ఇంకా బలంగా వాడుకోవాలని ప్రార్థన చేయండి దేవుని యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావంలో ఆయన నామమునకు మాత్రమే చెల్లిస్తున్నాము ఈ మీటింగ్ నిర్వర్తించడానికి కూడా గల ముఖ్య కారణము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవాలని మీటింగ్ ఏర్పాటు చేశాము